కథానాయికగా నటించిన మొట్టమొదటి చిత్రం. శ్రీ గౌరీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై 1973లో ఓఎస్ఆర్ ఆంజనేయులుగా రూపుదిద్దిన కన్నె వయసు, 1972లో చెంబరతి, 1973లో కన్నె వయసు, 1974లో పరువకాలం. మూడు చిత్రాల కథలు ఒకటే, మూడు చిత్రాలకి కథానాయిక ఒకరే, ఆవిడే రోజారమణి గారు. సీతయ్య, దుర్గమ్మల గారాల పట్టి శాంతిగా ఆ పాత్రకు జీవం పోసింది రోజారమణి. అయితే వయసు రావడమే ఆమె చేసిన నేరం, అందుకు పర్యవసానం చిత్రం చూసిన వారందరికీ తెలుసు. అలాగే ఆ చిత్రంలో సత్యం గారు అందించిన ఓ స్వర పారిజాతం కోసం మీరంతా తహతాలాడుతూ ఉంటారని నాకు తెలుసు. దాశరథి గారు సృజించిన ఆ పాట పారిజాత సౌరభాన్ని మీకు అందించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిలుడిపోయనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యదారలై, నా కన్నుల వెన్నెల కాటి నింపెనే. దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సిగ్గులు పల్లవించగారావే, నేలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నేలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. కాళి అందియలు ఘల్లు ఘల్లు మన, కాళి అందియలు ఘల్లు ఘల్లు మన రాజహంస వైరావే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నిదురమబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే. నిదురమబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆ
పాదాల పిలుచినది నీవే పాదము పాదములో మధులు రగా పాదము పాదములో మధులు రగా కావ్య కళ్యవై రావే దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే ఏ దేవిలు విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము కోదన్ పాండి గారు పంతులు నీ జీవితంలో చాలా మంచి పాట అవుతుంది నీకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నారు ఇప్పుడు ఆవిడకు అలాగైంది ఈ దిస్ సాంగ్ హ్యాస్ ఫెచ్డ్ మీ లాట్ ఆఫ్ రికగ్నిషన్ అప్పుడు అవార్డులు ఏమి వచ్చాయో నాకు తెలియదు కానీ చాలా రికగ్నిషన్ వచ్చింది ఓ వీడు ఇలాంటి పాట కూడా పాడగలడు అని కొంచెం ఒక నమ్మకం వచ్చింది అనమాట అందరికి యూ పెర్ఫార్మ్డ్ సో బ్యూటిఫుల్లీ అని చాలా చక్కటి పేరు వచ్చింది మీకు ఆ తర్వాత యా యా షీ డిజర్వ్స్ ఇట్ ప్లీజ్ 46 ఇయర్స్ బ్యాక్ మీరు పాడిన పాట అప్పుడు ఎలా ఉందో మరి ఇప్పుడు అలాగే ఉంది అది నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాదమ్మా ఐ డోంట్ నో అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం అది 100% నా తల్లిదండ్రుల ఆశీర్వాదం గురువుల కృపా కటాక్షం ఇలాంటి మిత్రులందరూ వాళ్ళ అభినందనలు అభిమానం మీరు చెప్పినట్టు ఒక్కొక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఏమంటే పలానా పిక్చర్ పేరు చెప్పి రికగ్నైజ్ చేస్తారు కానీ నాకు ప్రహ్లాద తర్వాత ఏమంటే ఏ దేవిలో విరిసిన పారిజాతం మీరే కదండి ఏ దేవిలో విరిసిన పారిజాతం మీరే కదండి అది ఏం పిక్చర్ అండి అని అడుగుతారు పిక్చర్ పేరు అడుగుతారు నన్ను ఆ పాట చెప్పి అంటే ఒక పాట చెప్పి రికగ్నైజ్ చేయడం అంటే ఆ పాట ఎంత గొప్ప పాటో ఆ పాట పాడిన మీరు కానీ జానక్ గారు కానీ ఎంతగా గొప్పగా పాడారో మరి అర్థమవుతుంది ఇప్పుడు లైవ్లో ఆ పాట చూస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటే 40 సంవత్సరాలు పైన యాక్ట్ చేసిన పిక్చరు ఎప్పుడో రికార్డింగ్ చేసి తీసుకొచ్చి మాకు పాట వేస్తారు మేము యాక్ట్ చేసి వెళ్ళిపోతుంటాం కానీ ఈ రోజున లైవ్లో మీరు అది బాలు గారు మా కళ్ళెదురుగుండా పాట పాడుతుంటే ఆనందం చెప్పలేము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్